మరో ప్రశ్న చూద్దాం గురుగారు. వేదవతి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. ముహూర్తం కుదరక పెళ్లి వాయిదా వేస్తే దోషమా అని వీరి సందేహం. ముహూర్తం అనేటువంటిది ముహూర్త బలము అంటామమ్మా. కొన్ని కొన్ని ముహూర్తాలు బలంగా ఉంటే జీవితంలో ఉడిదుడుకులు రావు. కొన్ని ముహూర్తాలు బలహీనంగా ఉంటే దీనికే చరిత్రలో ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తోంది నాకు. ఈ మధ్యనే ఒక పుస్తకం చదివా, విద్యారణ్య స్వామి వారి చరిత్ర. అదే దాంట్లో జనరల్గా రాసుకుంటూ వచ్చారు, విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపనకు హరిహర బుక్కరాయలకు పెట్టినటువంటి ముహూర్తము కొంత తేడా వచ్చింది. విద్యారణ్య భగవత్పాదుల వారు ఏ ముహూర్తంలోనైతే శంకుస్థాపన చెయ్యాలి అనుకున్నారో అది జరగలే. అది జరక్క కొంత ముందుకు వెళ్ళిపోయింది. అందుకే విజయనగర మహాసామ్రాజ్యము విచ్ఛిన్నమైంది అనేటువంటిది చరిత్రలో చెప్తారు. కొన్ని కొన్ని ముహూర్తాలు, ఉదాహరణకు రామాయణం. రామాయణంలో రాముడికి పట్టాభిషేక ముహూర్తం పెట్టింది ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడంతటి వాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేక ముహూర్తం పెట్టాడు. పుష్యమీ నక్షత్రంలో పట్టాభిషేకము శ్రీరామభద్రుడికి. అంతా రెడీ అయిపోతోంది, అంతా సిద్ధమైపోతోంది, అంతా చక్కగా నగరం అంతా అలంకారాలు చేస్తున్నారు. ఇంతలోపల మంధరం వచ్చింది, కైకమ్మకు చెప్పింది, కైకమ్మ దశరథుణ్ణి పిలిపించుకున్నది. గంటలోపల మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందా లేదా? గంటన్నర తర్వాత రామచంద్రమూర్తిని పిలిపించి దశరథ మహారాజు, నాయన ఏ ముహూర్తం అయితే పెట్టావో ఆ ముహూర్తానికి నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం కాదు, అరణ్య ప్రయాణం చెయ్యాలి అన్నారు. మరి ఇది ముహూర్త దోషమా లేకపోతే రాముడి దోషమా? అంటే ఇక్కడ ముహూర్త దోషము అని కాదమ్మా, ఆ ముహూర్తము పెట్టినప్పటికీ ఆ ముహూర్తము కంటే కూడా రాముడి యొక్క ఆ సమయానికి రామచంద్రమూర్తికి ఆ కర్మను అనుభవించేటువంటి యోగము అలా ఉంది. ఇక్కడ మళ్ళా మీరు ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఇవన్నీ కూడా రాముడు దేవుడు కదా, ఆయనకు కర్మ ఉంటుందా, ఇటువంటి ప్రశ్నలు వద్దు. ఎందుకంటే మానవ జీవన విధానాన్ని ఆచరించి చూపించిన అవతారము రామావతారము. రాముడు నిజంగా దేవుడే కాదని చెప్పలేం, కానీ రామావతారం వచ్చింది మానవ జీవిత ప్రయోజనానికి అన్నప్పుడు మనం అన్వయించుకోవాలి. మనం అన్వయించుకోవటానికే ఇక్కడ. దేవుడిగా చూస్తే ఇవేవీ లేవు, కానీ రాముడు మానవుడిగా చూస్తే అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ బలము. అందుకే కొన్ని ముహూర్తం అనేటువంటిది పెళ్లి వాయిదా పడుతూ ఉన్నది వాళ్ళ కర్మ. లేదు గట్టి ముహూర్తం ఒకటి పెట్టాము, ఆ ముహూర్తానికి పెళ్లి జరిగింది, వాళ్ళు విడిపోవడానికి వీల్లేదు. అంటే జీవితం మీద ముహూర్తము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా, అంటే ముహూర్తమే నిన్ను కాపాడుతుందా అంటే అది కూడా మనం చెప్పలేము, కానీ జీవితం మీద మాత్రము అత్యంత ప్రభావాన్ని చూపించేటువంటి వాటిల్లో ముహూర్తం కూడా ఒకటి. కాబట్టి ముహూర్తాలను మించి, ముహూర్తాలను వదిలిపెట్టి పెళ్ళిళ్ళు చేయటాలు అటువంటివి వద్దు. పెళ్లి వాయిదా పడుతోంది అనట అనుకోవటానికి జాతకమే కారణమవుతుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి గుణదోషాలు తెలుసుకొని ఓ మంచి ప్రతి దానికి పరిహారం ఉందమ్మా. జ్యోతిష్శాస్త్రంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారము జ్యోతిష్శాస్త్రం చెప్పింది. అది ఉపాసనతో, దైవానుగ్రహంతో తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి భగవత్ భక్తి, భగవద్ ఉపాసన అన్నీ మనకు మేలు చేస్తాయి. ఇది తెలుసుకుంటే చాలు. అలాగే.